నమస్తే. ప్రాంతీయ వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని నేల సంరక్షణపై రాజపేట మండల రైతు వేదిక భవనంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయం అంటే ఏంటిది? వ్యవసాయం ఎందుకు చేస్తారు? వ్యవసాయం అనేది ఒక పెద్ద కష్టకరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పొద్దున్న లేస్తే ప్రతి ఒక్క లేబరు వ్యవసాయం ఇంటి పనులకు ప్రతి ఒక్క పనికి మనకే ఇబ్బంది. కాబట్టి వ్యవసాయం గురించి కొంత ఎక్కువ ఆలోచించాలి పెద్దలు. మేము ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా సహకరించాలి. మట్టి భూసార పరీక్ష ఫండింగ్ కందకాలు కాంపౌండ్స్ ద్వారా ఎలాగా మనము అగ్రికల్చర్ క్రాప్స్ వేసుకోవాలి అని శాస్త్రవేత్తల ద్వారా మీకు శిక్షణ కార్యక్రమం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా నిన్న మన ట్రైనింగ్లో భాగంగా ఎక్స్పోజర్ విజిట్ కూడా వెళ్ళాము. క్రీడ అక్కడ కూడా మీరు సర్పంచ్ గారికి వెంకటేశ్వర గారికి ఎంబీఓ గారికి కుమారం గారికి పత్రిక బృందానికి అదేవిధంగా రైతు ఇట్ల సమన్వయ ఆ రోజు నుంచి పాల్గొంటున్నటువంటి శిక్షణ పాల్గొంటున్నటువంటి అందరికీ రైతులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ రైతు వేదికల ద్వారా రైతుల సందీప్ గారు ఇంకా మహిళా రైతులు ఒకరే ఇంకా మహేష్ గారు. సో వాళ్ళ వివిధ రకాల వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అందరిది కోరిక ఒకటే, ట్రైనింగ్ ఇలాంటి కార్యక్రమం ఇంకా జరగాలనేది. కానీ ట్రైనింగ్ ఎఫెక్టివ్ ఉంటుంది, బట్ ట్రైనింగ్ కన్నా రైతుల అభిప్రాయం ఒక సక్సెస్ఫుల్ రైతు నుంచి ఇంకా నేర్చుకుంటారు. కానీ ఒక్క సక్సెస్ఫుల్ రైతు నుంచి 150 సక్సెస్ఫుల్ రైతు అయ్యారు. ఇంతకు ముందు మనకి జనరల్ గా ఒక డిస్ట్రిక్ట్ చూస్తే సిద్దిపేట జిల్లా మిరుతోడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2020-21 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎంపీడీఓ రాజిరెడ్డి ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఇంటర్వ్యూ కార్యక్రమము ఈరోజు 3 బ్యాంకుల మేనేజర్లు వచ్చిర్రు. వారి ద్వారా ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. కాజీపూర్ బ్యాంక్ మేనేజరు ఏబీజేపీ మిడిదొడ్డి, యూనియన్ బ్యాంకు మిడిదొడ్డి గారులు వచ్చేసిర్రు. ఇంటర్వ్యూలు అందరూ హాజరవుతుండ్రు. 91 మంది ఉన్నారు. 91 మందికి అందరికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ వచ్చేసిండ్రు. వాళ్ళకి ఇంటర్వ్యూ జరిగింది. యూనిట్లు 13 ఉన్నాయి. ఆ 13కు సంబంధించినవి కూడా బ్యాంక్ మేనేజర్ సెలెక్ట్ చేయగానే మేము వెంబడే వారికి లోను వచ్చే అవకాశం కూడా ఏర్పాటు చేస్తాం.
రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలు పొందిన ముస్తాబాద్ మోడల్ గ్రామ పంచాయతీ భవనంపై సెల్ టవర్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాప్రతినిధులు ప్రజలు ఈఓకి వినతిపత్రం అందజేశారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పైన టవర్ నిర్మిస్తున్నారని తెలియగానే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మంత్రి గారు మన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు రామన్న గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ స్థలాన్ని ఇప్పించి ఇక్కడ ఒక మోడల్ బిల్డింగ్ ఉండాలని చెప్పేసి ఒక అధునాతనమైనటువంటి బిల్డింగ్ను నిర్మించి ఇవ్వడం జరిగింది తను. ఎందుకంటే ఆ రోజు ఎంత కావాలన్నా గ్రాంట్ నేనే ఇస్తాను, దీనిలో ఎలాంటి అది చేయొద్దు, ఈ మోడల్ పంచాయతీ బిల్డింగ్ కాబట్టి మోడల్ లాగానే ఉండాలనే ఒక సదుద్దేశంతో వారి గ్రామ నడి దగ్గర పెట్టడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎందుకంటే మన మండల హెడ్ క్వార్టరు, రానున్న రోజుల్లో ఇంకా కూడా భవిష్యత్ అవసరాలకు ఇంకా కూడా మనము పైన వేసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి బిల్డింగ్ ఎక్స్టెన్షన్ ఎంతవరకు నిజామనేది ఇంకా తెలియదు. అది ఇప్పుడే వచ్చి మేము ఇప్పుడు వచ్చి ఈవో గారికి కూడా కలవడం జరిగింది. అలాంటి తీర్మానాలు మాత్రం ఏవి కూడా గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు లేవు. ఇద్దరు ముగ్గురు వార్డు సభ్యులను అడిగినా కానీ మాకైతే తెలియదు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అయితే ప్రజల సంపద అయినటువంటి గ్రామ పంచాయతీ ప్రభుత్వ భవనటువంటి గ్రామ పంచాయతీ పైన ఇట్లాంటి టవర్ ఏర్పడడం చేయడం వల్ల భవిష్యత్తుకు గ్రామ పంచాయతీ అభివృద్ధికి చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ యొక్క మోడల్ గ్రామ పంచాయతీ ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మోడల్ గ్రామ పంచాయతీని గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమంగా తీర్చిదిద్దే విధంగా దీన్ని కట్టించడం జరిగింది. ఇలాంటి మూడవ గ్రామ పంచాయతీ పైన ఇలాంటి టవర్ లాంటి ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ కూడా తద్వారా అభివృద్ధి చెందడానికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఆర్ టవర్ వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అగ్రిమెంట్ తీసుకుంటారు. దీనిపైన బిల్డింగ్ పైన అట్లాంటి టవర్ వేయడం వల్ల భవిష్యత్తులో ఈ యొక్క బిల్డింగ్ను కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి కానీ తర్వాత ఈఓ గారికి కానీ పాలకవర్గానికి కానీ ముస్తాబాద్ గ్రామ ప్రజల తరఫున దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఇలాంటి ప్రజల అనుమతి లేకుండా ప్రజల సంపద అయినటువంటి దీనిపైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వేడుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజా జీవితంలోకి రావడాన్ని స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఫిట్ ఇండియా స్వేరో మండల అధ్యక్షుడు పల్లెశ్యామ్ భట్టు శ్రీకాంత్ ఆధ్వర్యంలో టూకేర నిర్వహించారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వేరోస్ మరియు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన తెలంగాణ అదేవిధంగా ఆధునిక అభినవ అంబేద్కర్ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఐపీఎస్ పదవిని సైతం వదులుకొని పేదల కోసం బడుగుల కోసం బడుగుల బతుకులు మారడానికి పేద విద్యార్థుల బతుకులు మారడానికి బహుజన సమాజాన్ని మేల్కొల్పడానికి తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని విఆర్ఎస్ తీసుకొని 26 ఏళ్ల సర్వీసును వదులుకొని తన రాజభోగాలు అన్నింటిని వదులుకొని పేదల కోసం ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. దానిని ముస్తాబాద్ మండలంలోని ప్రతి ఒక్కరూ ఆర్ఎస్పితోని కలిసి ఆయన వెంట నడవాలని కోరుకుంటూ ముస్తాబాద్ మండల స్వేరోస్ మరియు ఫిట్ ఇండియా ఫౌండేషన్ తరఫున మేము కోరడం జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తన 26 సంవత్సరాల సర్వీసును వదులుకొని అక్షరం ఆరోగ్యం ఆర్థికం అని మొన్నటిదాకా గురుకులాల సెక్రటరీగా కూడా పనిచేశాడు. బహుజన జాతి ఇవే కాకుండా రాజ్యాధికారం ఏలాలనే ఒక ఉద్దేశంతో తన నిస్వార్థంగా తన పదవిని దేశంలో అత్యున్నతమైనటువంటి ఐపీఎస్ పదవిని సైతం నాకు వద్దు అనుకొని విద్య వైద్యం ఉపాధి అనే అంబేద్కర్ కాన్శీరం పూలే చెప్పిన బాటలో మన ముందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తున్న సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండలం స్వేరో ఫిట్ ఇండియా తరఫున టీకే రన్ నిర్వహించి వారికి ప్రజాక్షేత్రం ఉన్నత శిఖరాలకు చేర్చి ఇక ముందు మన జాతులు బాగుపడాలంటే విద్యనే కాదు ఇంకా రాజకీయ కాంక్ష కూడా ఉండాలి. రాజకీయం వెళ్తేనే మనం రాజ్యాన్ని వెళ్తామనే దృఢమైన నిశ్చయంతో సార్ తన 6 ఏళ్ల సర్వీస్ ఉండగానే
పదవి విరమణ తీసుకొని మన బడుగు బలహీన దళిత జాతుల్ని రాజకీయంగా శక్తివంతం చేయడానికి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషం. మేము కూడా వారి వెంట నడుస్తామని హామీస్తున్నాం. అలాగే సార్ గారి మీద సారు ఎంత ఉన్నతమైన ఆలోచనలతోటి పనిచేసిండో యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. కాబట్టి సార్ ఆలోచనలు వక్రీకరించకుండా సారు ఏదైతే ఆలోచన చేస్తుండో దాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేమందరం పనిచేస్తామని సమాజానికి తెలియజేస్తూ సార్ని ఘనంగా ఆహ్వానిస్తూ జై. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రానికి చెందిన సందిల బాలరాజు అనే రైతు తన పట్టభూమిలోకి గ్రామంలోని మురినీరంతా వచ్చి చేరుతోందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ పమ్మెల సత్పతి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఉంది కదా చుట్టూ గోడకి గడి ఉంది కదా ల్యాండ్ మరి ఇక్కడ ఇది ఎందుకు పొలాలు లేఅవుట్ అవుతుంది మరి మేము ఎప్పుడు అమ్ముకుంటాం సార్ మరి మీరు మొత్తం వచ్చేయండి మ్యామ్ మీరు ఎట్లా ఉన్నారు అక్కడ చూస్తాం డ్రైనేజ్ వాటర్ మేడం అక్కడ చెప్పండి ఇక బాలరాజు అక్కడ దాకా మేడం రాలేదు కానీ చెప్పినా చెప్పినా మరి